Hi guys, welcome back to our YouTube channel, vizagtwinsofficial. So, today's video is going to be a little bit of a howrah welt on mata. So, full video skip chekunta chodandi. ఇసే ప్రియాంక్ శివ గారిది తీసుకో ఎవరు తీసుకున్నా చేతి ఆడికి తీసుకో బాయ్ ఉండు 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 మనిషి చూస్తే తక్కువ లగేజ్ చూస్తే ఎక్కువ సో తేజ అయితే నేను ప్యాంట్లోని నాది నెక్లెస్ మర్చిపోయాను పాపం ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళాడు తేడానికి ఇంకా రాలే ఏ ఎక్కడ ఉన్నది కరెక్ట్ గా వెళ్ళావా నువ్వు నాకు తెలియదు నాకు కావాలి అది కరెక్ట్ గా వెళ్ళావా లేదా సో ఇక్కడైతే మేము సాలిమాన్ నుండి హౌడాకి వెళ్తాం అన్నమాట సో టోటోస్ మీద వెళ్తున్నాము ఐ గెస్ ఒక ఎన్నో కిలోమీటర్స్ అన్నారు బట్ మాకు చాలా టైం పట్టింది అక్కడికి వెళ్ళేసరికి అండ్ సో మధ్యలో ఇక్కడ ఆగితే కోకోనట్ వాటర్ తాగాము అలాగే నా నెక్లెస్ పోయిందని చెప్పాను కదా సో వేరే వాళ్ళు చూసారంట వాళ్ళు నాకు తెచ్చి కూడా ఇచ్చేసారు అండ్ ఇక్కడేమో సో మేము ఇద్దరం మా ఫ్యామిలీ మొత్తం అందరితో కలిసేసి హౌరాకి వచ్చామన్నమాట ఇది సాలిమార్ సాలిమార్ బట్ హౌరాయే కదా హౌరాకి వెళ్తున్నాము హౌరా యాస్ ఇట్లా దూరం బస్ 17 మినిట్స్ తో పాగలు ఆ ఏదైనా హౌరాకి వెళ్తున్నాం కదా అంటే కోల్కతాలోనే ఉంటది సో ఇక్కడ నుంచి వెళ్ళాక మేము లగేజ్ అంతా ఒక దగ్గర షిఫ్ట్ చేసి సో ఇక్కడ నుంచి వెళ్ళాక మేము లగేజ్ అంతా ఒక దగ్గర షిఫ్ట్ చేసుకుంటాము దాని తర్వాత కోల్కతానే తిరుగుతాము సో మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాము బై బాయ్ లగేజ్ లేకపోతే సరిపోతుంది రైల్వే ట్రాక్ రైల్వే క్రాస్ దగ్గర ఐస్ పట్టేస్తున్నావు ఐస్ కానీ ఒకటి గ్రేట్ టూ ఇక్కడ కోట్ వేసుకున్నారు మనం వేయకుండా వెళ్తాం ఏదైతే ఏంటి ఇది వెస్ట్ బెంగాల్ అక్కడ చాలా చాలా బాగా ఉంటారు మళ్ళీ ఇక్కడ అక్కడ కూడా రైల్వే ట్రాక్ అదే రైల్వే క్రాస్ దగ్గర ఐస్ పట్టేస్తున్నావు ఐస్ మాట్లాడితే ఆయన కొంచెం వేయి ఎక్కువైపోయింది ఇవి లాటరీ టికెట్స్ అనమాట నేను ఎప్పుడు తీసుకోలేదు ఇంత డబ్బులు వస్తాయా డబ్బులు వస్తాయి 90,000 ఒకటి 45,000 ఏది
చాప ఇక్కడ సో ఇక్కడ మ్యారేజ్ ఫిక్స్ అవుతే వాళ్ళు చాప ఇచ్చుకుంటారు అన్నమాట. లేదున్నా చేపలు పట్టుకొస్తారు. పెళ్లి ఫిక్స్ అవ్వింది, ఆ మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది, పిల్లలు పుట్టే ఫిక్స్ వస్తారు. అంతా చేపలే, టేస్ట్ భలే ఉంటది. మొక్క తిన్నామంటే మొక్క కోసుకుంటా చేపల కాదంట. కొత్త ఇంట్లో వెళ్ళినప్పుడంటే ఇలా చేపలు పట్టుకోవాలి. రెండు చెత్తాది, ఒక జత కాదు, ఒకటి కాదు, రెండు. ఒకటిన పట్టుకెళ్ళొచ్చు, కానీ రెండు పట్టుకెళ్ళాలి. ఫిష్ ఇక్కడ చాలా గుడ్ లక్ చా అంటే గుడ్ లక్ సింబల్. Yes. ఇవన్నీ హౌసెస్? మనకు అక్కడ కొన్న మార్కెట్ ఉంది, కానీ ఇది క్లాస్ ఏంటి. నేను ప్రియాంక వేరే వేరే టోటోస్లో కూర్చోను అనమాట. సో ప్రియాంక కొంచెం వీడియో రికార్డ్ చేసింది, అలానే నేను కొంచెం అనేది వీడియో అనేది రికార్డ్ చేశాను. అండ్ ఇక్కడ మేము కోల్కతా స్టేషన్కి అయితే వచ్చేసాము. మా లగేజ్ అంతా ఎక్కడ పెట్టుకోవాలి, ఏంటి, రూమ్లోకి వెళ్ళాలా, ఐ మీన్ రూమ్స్ తీసుకోవాలా, లేకపోతే స్టేషన్ వెయిట్ అది స్టేషన్లో లాకర్ రూమ్లో పెట్టుకోవాలా అనేది మేము ఆలోచిస్తున్నాం అనమాట. సో యాక్చువల్లీ రూమ్ తీసుకుందాం అంటే ఎక్కువ సేపు ఉండం, ఎందుకంటే మాకు ఈవినింగ్కి ట్రైన్, మేము వచ్చిందే లేట్ అయిపోయింది అనమాట స్టేషన్కి. సో మళ్ళీ ఈవినింగ్కి ట్రైన్ పెద్దగా గ్యాప్ ఉండదు కదా అని చెప్పి ఏం చేయాలని ఆలోచిస్తున్నాం అనమాట, ఇక్కడ రూమ్ తీసుకుందామా లేదా అని. సో ఇదంతా అయితే హౌరా బ్రిడ్జ్ చూసారా. అండ్ చాలా యాక్చువల్లీ కోల్కతా బాగుంటుంది, నాకైతే కోల్కతా బాగా ఇష్టం. అండ్ ఇక్కడ చూస్తున్నాం, అందరం డిస్కషన్ చేస్తున్నారు అనమాట ఏం చేద్దాం. నేనైతే చూపిస్తున్నాను అది హౌరా బ్రిడ్జ్ అని చెప్పేసి. ఏంటి అదే, సో చూపిస్తున్నా ఇండి. ఇదంతా స్టేషన్ అనమాట, స్టేషన్ బయటే ఉన్నాము. మాకు వచ్చేసరికి చాలా, మమ్మీ ఎంత టైం పట్టింది మమ్మీ మనం స్టేషన్కి సాలిమా నుండి కోల్కతా స్టేషన్కి వెళ్ళేసరికి? 40 మినిట్స్ అయిందా? ఈజీగా అదే చాలా తిప్పేశారు మనకు అక్కడే. అదే 1 అవర్ పట్టింది. అండ్ ఇక్కడ వాళ్ళు లగేజ్ తీసుకుంటాము. మా లగేజ్ యాక్చువల్లీ చాలా ఉంది, మొత్తం అందరూ ఎవరు పర్సనల్ సూట్ కేస్ అదే లగేజెస్ వాళ్ళు తెచ్చుకున్నాం అనమాట. కానీ నేను మమ్మీ ప్రియాంక అయితే ఒకటే పెట్టుకున్నాం పెద్దది. సో లగేజ్ అంతా మోసేసరికి అయితే మాకు సరదా తీరిపోయింది. యాక్చువల్లీ అంటే నేను మోయలేదు, తేజ మోయడానికి ఇవ్వలేదు, మమ్మీ కూడా ఎక్కువ మమ్మీ మోసారు. మావి కాకపోతే పక్క వాళ్ళు పట్టుకున్నారనమాట, అంటే మా పెద్దమ్మ వాళ్ళు లేదంటే మమ్మీ ఫ్రెండ్ వాళ్ళవి. ప్రియాంక కూడా కొంచెం మోసింది, కొంచెం మోయలేదు. అండ్ ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇగో నేను లగేజ్ అంతా చూపిస్తున్నాను. శివ మా తమ్ముడు వాడదు, వాడే మోసాడు. సో వెయిటింగ్ హాల్కి వెళ్ళిపోయాం. ఎక్కడ ఎక్కడ సో మేమైతే వచ్చేసామన్నమాట, వెయిటింగ్ హాల్కి వచ్చాము. వెంటనే లాకర్ రూమ్లో పెట్టేసుకొని ఇంకా యాక్చువల్లీ మేము రూమ్ తీసుకుందాం అనుకున్నాం, బట్ ఇప్పుడు రైల్వే స్టేషన్లోనే రూమ్ మాకు 9K చెప్పారు. సో 2 రూమ్సే, ఎందుకు డబ్బులు వేస్ట్ కదా అనేసి ఇంకా మేము వెయిటింగ్ వచ్చేసామన్నమాట. అండ్ ఇంక మేము స్టే చేయం కదా, జస్ట్ లగేజ్ పెట్టుకోవడం కాబట్టి ఎందుకు మా పిండి వాళ్ళని అడగడం, మా పెద్దమ్మ అనేది డబ్బులు వేస్ట్ అనేసి మేము అనుకున్నాం. సో ఇది డే 1 అండ్ డే 2 కంటిన్యూ అనమాట. సో డే 2 అయితే మళ్ళీ ఇంకొక బ్లాగ్ వస్తుంది. సో మాతో పాటు మీరు కూడా చాలా హ్యాపీగా చూడొచ్చు.
అండ్ సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై.